Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic giving without counting the cost. Moolyamulu lekkinchakunda ichuta ane amshani gurinchi idina manam dhyanam chestam taralavanchi prarthana chestam maa deva vakya dhyanamlo మీ కృపమాకి చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామను వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, లెక్కించకుండా ఇచ్చుట అంటే ఏ లాభాపేక్ష లేకుండా, లేదో లెక్కలు సరిచూసుకొని ఇదైతే ఇది మనకు ఉండాలా ఇది ఇయ్యాలా అన్న లెక్కలు కూడా సరిచూసుకోకుండా దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చుట అనే అంశాన్ని గురించి ఇదిన మనం ధ్యానం చేస్తాం. ఇచ్చుట అంటే ఇంకా ఇప్పుడు కానుకలు ఇచ్చే సంగతి నేను మీకు చెప్పటం లేదు. పరిశుద్ధ గ్రంథములో దేవుని పని కొరకై ఇచ్చుటను గురించినటువంటి గృహ నిర్వాహకత్వపు బాధ్యత, జాగ్రత్తగా ఎట్లా దేవుని గృహమును నిర్వర్తించాలా, ఇది కేవలం దేవుని గృహమునకే కాక మన మన సొంత కుటుంబ జీవితాలను, మన వ్యక్తిగత జీవితాలను మనం ఎట్లా నడిపించుకోగలము, లెక్క సరిచూసుకుంటా ఎట్లా గృహ నిర్వాహకత్వపు బాధ్యత, ద స్టివర్డ్షిప్, జాగ్రత్తగా ఎట్లుండాలా, అది ఇది మన అంశం. ఆదికాండము 13వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాముకు లోతుకు మధ్య జరిగినటువంటి సంఘటన మనకు అక్కడ కనపడుతుంది. అది అందరికీ తెలిసిన సంగతి. వాళ్ళిద్దరి యొక్క ఎడబాటు, పశువుల మందలు పెరిగిపోయినాయి విస్తారంగా, లోతు యొక్క పశువుల కాపరులకు అబ్రహాము యొక్క పశువుల కాపరులకు మధ్య పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏమని అంటే, ముందు మేము మా మందలకు నీళ్లు దాపుకోవాలనని లోతువారు, మేము దాపుకోవాలనని అబ్రహాము పనివారు, ఇట్లా వారి మధ్య గొడవలు సంభవిస్తూ ఉన్నాయి. ఇవేమైపోతాయంటే పనివారి మధ్య జరిగే గొడవలు యజమానుల వరకు పోతాయి, యజమానుల మధ్య గొడవలుగా మారిపోతాయి ఇవి. అందుకని అబ్రహాం చెప్తున్నాడు, నాయన మనమిద్దరం బంధువులం, మనము ఇట్లనే ఒక దగ్గరనే కలిసి ఉంటే పూర్వం బాగానే ఉంటుంది, అయితే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సమస్యలు, ఈ పరిణామాలను బట్టి మనము దూరంగా ఉండడమే మంచిది అని భావించి, ఇదంతా మనకు ముఖ్యం కాదు, ఈ అంశానికి ఏది ముఖ్యమనంటే లోతుకు స్థలం చూపిస్తున్నాడు అబ్రహాము. తాను స్వార్థంగా ఏమి ఆలోచించకుండా ఆయన ఏమంటున్నాడంటే, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు పోదును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పినాడు. ఇది ముఖ్యమైన సంగతి. అబ్రహాము తన స్వార్థం చూసుకొని ఇది బాగుంది, నేను ఇక్కడ పోతా ఇక్కడికి లోతులు అవుతానని అనలేదు. హీ సెడ్ యూ డిసైడ్ అండ్ యూ చూస్, నువ్వు ఎక్కడికి పోదలిచినావో నువ్వు నిర్ణయించుకొని నువ్వే పో, నువ్వు ఈ వైపుకు పోతే నేను ఇంకొక వైపుకి వెళ్ళిపోతా, నువ్వు కుడి పక్కకు పోతే నేను ఎడం పక్కకు పోతా, నువ్వు ఎడం పక్కకు పోతే నేను కుడి పక్కకు వెళ్ళిపోతా, యూ డిసైడ్, చాయిస్ ఈజ్ యువర్స్, మనం ఇంకా ఇట్లనే ఉంటే కష్టం, వెళ్ళిపోదాము. అప్పుడు లోతు ఏం చేసినాడో చూడండి. లోతు ఏం చేసాడంటే, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారిద్దరూ ఒకరి నుండి ఒకరు దూరం అయిపోయారు, తూర్పు దిక్కుకు ఆయన వెళ్ళిపోయినాడు. ఎందుకు, లెక్క చూసుకున్నాడు, ఏది నాకు లాభము, ఎక్కడ డబ్బులు బాగా వస్తుంది, నా పశువులకు ఎక్కడ బాగా పచ్చిక దొరుకుతుంది, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని సొదొమ గొమొర్ర ప్రాంతాలను అన్నిటిని చూసినాడు. అవి నాశనం చేయక బడ నాశనం చేయబడక మునుపు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ దేవుని తోటలాగా పచ్చని పైర్లు, పచ్చిక బాగా ఉంది, నీళ్లు సమృద్ధిగా నదులతో పొర్లి పారతా ఉంది, అది చూస్ చేసుకున్నాడు లోతు. మీకు అర్థమైందా? అబ్రహాము అవేవి ఆశ పెట్టుకోలే, అయ్యో ఈ ప్రాంతానికి ఈడెళ్ళిపోతే ఎట్లా, ముందేనే నువ్వు పడమటకు పో, నేను తూర్పుకు పోతానే అని ఆయన లేదు. యూ చూస్, లోతు ఆలోచించినాడు. ఏదై మనం చాలాసార్లు మన పనుల్లో అనుకుంటాం, ఏది ఎక్కువ లాభం వస్తుంది దాని వైపుకు పోదాం. లాభం వచ్చి మనము చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకుని ఉంటాం, ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడు మంచి వెడల్పు మార్గంలోనికి పోతాడు, విశాలమైన మార్గంలో ప్రవేశించిన వాడు చివరికి వచ్చేసరికి
ఇరుకు మార్గంలోకి వెళ్ళిపోతాం. మీకు అర్థం గుర్తుందా? మనము చిన్న గీత గీసి చిన్న దారి గీసి పోతా పొడుగుగా వెడల్పు గీత గీస్తాం, తర్వాత ఇంకొక పక్క దారి గీస్తాం, చిన్న దారి గీసి తర్వాత పోతే అది పోతూ వెడల్పు దారి అవుతుంది. మనం పిల్లలు నిలబెట్టి ఏ దారి కావాలని, కానీ ఇది సండే స్కూల్లో మనం చేసేటటువంటి ఒక డ్రామా ఇది. అర్థమైందా? మొదట నీవు ఇరుకు మార్గంలో ప్రవేశించిండొచ్చు, అయితే అది నిన్ను విశాల మార్గానికి నడిపిస్తుంది. ముందే నువ్వు విశాల మార్గం కోరుకున్నావు అనుకో, పోను అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే ఇరుకు మార్గంలోనికి. నిన్ను చిక్కుల పెడతాది, ఇరుకుల పెడతాది, ఎక్కడికి తప్పించుకోపోలేని పరిస్థితులకు దారితీస్తుంది. లోతాపనే చేసేటందుకు పచ్చక బయళ్ళు బాగున్నాయి, విశాలంగా నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, నేను ఇటు పోతానని సొదమ గొమ్మర పట్టణాలను ఎన్నుకొని అక్కడికి వెళ్ళిపోయినాడు. అబ్రహాము కనానికి వెళ్ళిపోయినాడు. తర్వాత సొదమ గొమ్మర పట్టణాలు ఏమైనాయి? నాశనం చేశాడు దేవుడు. లోతు తన భార్య పిల్లలను తీసుకొని పారిపోయి బయటికి రావాల్సి వచ్చింది ఆ ప్రాంతం నుండి. ఆఖరికి లోతు తన భార్యను కూడా కోల్పోయినాడు, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన పిల్లలను తీసుకొని ఆయన బయటకు వచ్చేసినాడు. అర్థమైందా? విశాల మార్గంలో ప్రవేశ సుఖంగా ఉండాలా, నాకు అన్ని బాగా సెట్ అయి సమకూర్చబడి ఉండాలనుకొని పోయినాడు లోతు. ఏమైనాడు? దేవుని బిడ్డే, దేవుని ఆరాధికుడే, కనుకనే లోతును బయటకు తీసుకొని వచ్చినాడు దేవుడు నాశనం చేయకుండా సోదమ గొమ్మ. అయినంత మాత్రం చేత ఆయన విశాల మార్గం వెనుకున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించాడు. లెక్క చూసుకున్నాడు, ఇదైతే బాగుంటుంది. మనం కూడా ఉద్యోగాలు చేసేటప్పుడు డబ్బు సంపాదించినప్పుడు మనం అనుకుంటాం, ఇదైతే బాగుంటుంది, మన డబ్బులు బాగా వస్తాయి, లేదు మనం మీ దానిపోతే ఇవన్నీ బాగా జరుగుతాయని మనం అనుకుంటాం. అబ్రహాము ఇరుకు మార్గంలో ప్రవేశించినాడు. ఏం జరిగింది? అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము కనానులో నివసించను, లోతు ఆ మైదానం ఉన్న పట్టణంలో ప్రవేశించి కాపురం ఉండే సొదమ్మ దగ్గర తన గుడారం వేసుకు. సొదమ్మ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులై ఉండరి. లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కరుణెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము, ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలెను విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడవున వెడల్పును దానిలో సంచరించును, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము అప్పుడు వచ్చి ఆయన సింధూర వనములో ఉండి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టినాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించి లెక్క చూసుకోలేదు అబ్రహాం. ఇక్కడైతే బాగుంటుంది, ఒకవేళ లోతు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా అని అనుకోలేదు. హీ ఫెల్ట్ ఫ్రీ అండ్ హీ వాజ్ హ్యాపీ విత్ వాట్ హీ హ్యాడ్. ఆయనకున్న దాంట్లో సంతోషించినాడు. అబ్రహాము సంతానం విస్తరించింది, దేవుని దీవెనలకు పాత్రులైనారు. లోతు ఏమైపోయినాడు అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందా? ఏది చేసినా దానివల్ల మనకి ఏం ప్రయోజనం అని ఆలోచించి చేయకూడదు. దేవుడు మనల్ని నడిపించిన దారిలో నడవాలి. అబ్రహామును దేవుడు నడిపించిన దేవుడు అబ్రహామును నడిపించిన దారిలో అబ్రహాము నడిచినాడు, విస్తారమైన దీవెన పొందినాడు. లోతు తనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆడనే డిఫరెన్స్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. లోతు తనే సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ ఉంటానని, అబ్రహాము దేవునికి విడిచిపెట్టినాడు. దేవుడు మార్గం చూ, లే ఇదిగో నువ్వు పో, ఇక్కడికి వెళ్ళిపో, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దీవెనిచ్చినాడు. అర్థమైందా? తర్వాత కొరంథీయులకు తన రెండవ పత్రిక రాస్తా పరిశుద్ధ పౌలు మాసిదోనియా సంఘము యొక్క దాతృత్వాన్ని గురించి వాళ్ళకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు అని అంటే సాక్ష్యం చెప్తున్నాడు. కొరంథీయుల రెండవ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎట్లనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. బహుశ్రమల వలన పరీక్షింపబడినారు వాళ్ళు. శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వాటన్నిటి వలన వారు ఏం చేసినారంటే బహుశోధన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాం.
మీకు అర్థమైందా? వాళ్ళ ధనికులు కాదు. ఆయన పౌలు చెప్తున్నమాట, వాళ్ళ బీదలునైనా వాళ్ళ బీదలునైనా వాళ్ళ సామర్థ్యానికి మించి ఏమంటున్నాడు 4వ వచనంలో, మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనొచ్చు. అంటే మేము ఇస్తాం ఇస్తామని పౌలును అడుక్కుని మరి వాళ్ళు పరిచర్యకు దాతృత్వంగా ఇచ్చినారు. అది వాళ్ళ యొక్క లెక్క పెట్టుకోలేదు వాళ్ళు. అయ్యో మనం పేదలమే, ఇచ్చేస్తే ఎట్లా, దాచిపెట్టుకుందాం, ఇది ఖర్చు పెట్టుకుందాం అనుకోలేదు. పౌలును వాళ్ళే అడిగి 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 మరీ ఇచ్చినారు, మేము ఇస్తాం. వాళ్ళ నిరుపేదరికంలో నుంచి వాళ్ళు ఇచ్చినారు. అందుకనే ఆయన అంటున్నాడు, వాళ్ళ నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. దాతృత్వం ఇచ్చే గుణం, మీకు అర్థమైందా? ఆ ఈ కృప విషయంలోను, పరిశుద్ధులకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో అన్నిటిలో వాళ్ళు వాళ్ళ హస్తాన్ని ఇచ్చినారు. అది పౌలు వాళ్ళని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. తర్వాత 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో అలాగే మీ కలిమి కొన్నది సంపూర్తిగునట్లు మీరా కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. సిద్ధ మనస్సు కలిగి ఉండాలి, ముందు ఇయ్యాలన్న మనస్సు ఉండాల. చూసి ఆ ఇయ్యాలన్న మనస్సు మనల్ని ఏం చేస్తుందనంటే మన కలిమి కొలది ఇచ్చేటట్టు ప్రేరేపిస్తుంది. నీకు మనస్సే లేకుంటే నువ్వు అయ్యో నా దగ్గర డబ్బు లేదు, నేను ఇయ్యలేను, నేను బీదవాణ్ణి, నేను ఇది నేను అది అని చెప్పుకుంటున్నా. మనస్సు ఉండాలా? ఎట్లాంటి మనస్సు? 11వ వచనంలో తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు. ముందు దూకాల పనిలోకి, మీరు దూకాల పనిలోకి. యూ నీడ్ టు స్టార్ట్. కూర్చొని నేను ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుందా, నేను ఇట్లా నడుస్తున్నా ఆలోచనలు చేసుకుంటా అంటే ఏందా? ఒకడు ఒక భార్య, నేను ఎప్పుడు పిట్టకథలు చెప్పలేదు కానీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఒక భార్య భర్త అన్నం తింటా కూర్చొని అన్నం వడ్డిస్తా భార్య, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనము కొంచెం డబ్బు దాచిపెట్టుకొని ఒక పొలం కొనుక్కుందాము, ఆ పొలాన్ని బాగా దున్నుదాము, దాంట్లో విత్తనాలు చల్లుదాము, నీళ్లు పడదాము, బాగా పంట పండుతుంది, ఎరువు వేస్తాము, మందు కొడదాము, పురుగుల మందు కొడదాము, బాగా పంట పండుతుంది, దాంట్లో కోస్తాము, ఎండ పెడదాము, అవి మూటలలోకి వెత్తి దాంట్లో అమ్ముదాము, వచ్చిన డబ్బుతో నేను ఒక చీర కొనుక్కుంటాను అనింది భార్య. అన్నం తింటా అంటే భర్త అంటున్నాడు, అయ్యే కాదు కాదు, వచ్చిన డబ్బుతో నేను ఒక పంచ కొనుక్కుంటాను అంటున్నాడు భర్త. లేదు నేను చీర కొంటాను, లేదు నేను పంచ కొంటాను. ఇద్దరు కొట్లాడుకోవడం మొదలు పెట్టినారు. కొట్టుకొని గిన్నెలు డేక్షలను ఇసిరిసిరి వారేసుకుంటున్నారు. ఏమి కొట్లాడారంటే పొలము. పొలమేది? నీకు పొలము లేదు, పొలంలో పంట లేదు, అప్పుడే నీకు నీవు కోక కొనుక్కోమని, నేను కోక కొంటానని భార్య పంచ కొంటానని భర్త కొట్లాడు. అట్లుంటుంది. ప్రారంభించుటకు సిద్ధ మనస్సు గల వారమై ముందు కొనసాగాలా. ఏది జరగకుండా, ఏది ప్రారంభించకుండా గమ్మున కూర్చొని నేను ఇది చేస్తా అంటే ఏది నువ్వు చేసేది? కూర్చొని ఆలోచన చేయడానికే సరిపోతుంది నీ జీవితకాలం. నిర్ణయించుకోవడానికే, డిసైడ్ చేసుకోవడానికే సరిపోతుంది. మీరు ప్రారంభించుటకు సిద్ధ మనస్కులై ఉండండి. తర్వాత దేవుడు, ముందు మనస్సు ఉండాలా, నడుచుకుంటూ పోతుంది బండేదే. అంతే కూర్చొని అది ఇదేవో ఒక పగటికలలు గంట అంటే అట్లనే పగటికలలు గంటనే ఉంటావు. ఏదో ఒకటి ప్రారంభించి అడుగు ముందుకెయ్యాలా. దేవుడు నిన్ను ఏదో ఒక దిక్కుకు నడిపిస్తాడు. వెయ్యాలనంటే సిద్ధ మనస్సు కలిగి ఉండాలా. మీ కలిమి కొలది అనంటే మీకు డబ్బులనే కొలదని కాదు, మీకు ఏది ఉందో దానితో ముందు ప్రారంభించుకొని పని ముందుకు పోతూ ఉండాలా. దేవుడు మిమ్మల్ని మెట్లెక్కిస్తాడు. అది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. పరిశుద్ధ మార్కు సువార్తలో ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చింది. 14వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఒక స్త్రీ యేసు స్వామి దగ్గరకు వచ్చింది. ఆమె ఏం చేస్తూ ఉంది అనంటే, చాలా విలువైన అచ్చ జఠామాంసి అత్తరును తీసుకొని వచ్చింది. ఆమె అచ్చ జఠామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి 14వ అధ్యాయం 3వ వచనంలో దాన్ని పగలగొట్టి అత్తరు ఆయన తల మీద కోసింది. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకన్ని బీదలకు ఇయ్యొచ్చు కదా, లెక్క కడుతున్నారు శిష్యులు. ఈమె లెక్క కట్టలేదు, ఇది ఇంత విలువైంది,
ఇది నాకు ఉపయోగం ఏం లెక్క పెట్టలేదు. ఆమె పగలగొట్టి ఆమె దగ్గరున్న వెల కంటే యేసుస్వామి అత్యంత వెలగలవాడని ఆమె భావించింది. ఆయన తల మీద పోసింది. అర్థమైందా మీకు? శిష్యులు లెక్క పెడుతున్నారు, ఇది 300 దేనారాల కంటే ఎక్కువ వెలకమ్మి, నువ్వు బీదలకు పంచవచ్చు కదా అని లెక్క జమ కడుతున్నారు. ఈ స్త్రీ ఆ పని చెయ్యలేదు. వాట్ ఎవర్ షీ హ్యాడ్ వితౌట్ ఎనీ డౌట్ ఆర్ వితౌట్ ఎనీ థింకింగ్ షీ హాస్ గివెన్ టు జీసస్ క్రైస్ట్, ఇచ్చేసింది ఆమె. గృహ నిర్వాహకత్వపు బాధ్యత. యేసో అంటున్నాడు, నాయన బీదలు మీతో ఎప్పుడు ఉంటారు, నేను మీతో ఉండను, నా చావుకి మిమ్మల్ని సిద్ధపరి, నా భూస్థాపనకి మిమ్మల్ని సిద్ధపరిచింది, ఎక్కడెక్కడ నా సువార్త ప్రకటించబడుతుంది అక్కడెల్లా ఈమె గురించి చెప్పబడుతుంది అని చెప్పి ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యతను శిష్యులకు అప్పగిస్తున్నాడు. బీదలు మీతో ఉంటారు, మీరు చూసుకోండి వాళ్ళను. చూసి దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు లెక్క జమ లేకుండా వెల కట్టకుండా ఇది ఇంత ఇచ్చినా నేను. చాలాసార్లు మనం దేవునికి ఇచ్చేటప్పుడు వెల కడతాం, నేను బియ్యము 1100 రూపాయల మూట ఇచ్చినాను, ఇది కానుక 900 రూపాయలు ఇస్తే అది దేవునికి 2000 రూపాయలు ఇచ్చినట్టు సరిపోదు. నో, డు నాట్ కౌంట్ ద కాస్ట్ వెన్ యు ఆర్ గివింగ్ టు గాడ్. దేవుని పని చెయ్యండి, మనుషుల మధ్య దేవుని పరిచర్య చెయ్యండి. దేవుని పని ఏది? దేవుని పని అంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించి, నేను అది చెప్తాను, మళ్ళీ ఏదేదో ఆలోచించకండి. మీరు డబ్బుల గురించి చెప్తున్నారు, ఇది కాదు నేను చెప్తుంది. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఏమిటి అంటే బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, వాళ్ళ అవసరం మీరు తీర్చండి. ఇది యేసు చెప్పింది. బీదలు మీతో ఉన్నారు, మీ ఇంటి పక్కన ఉన్నారు, మీ ఎదురింట్లో ఉన్నారు, మీ ఇంటి వెనకున్నారు, ఆ బీదల అవసరత మీరు తీర్చాలా. అందుకే దేవుడు మిమ్మల్ని దీవించింది. అర్థమైంది? ఇట్లా మన గృహ నిర్వాహక దేవుడు మనకిచ్చిన ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యత, మన ఆర్థిక స్థితిగతులు దేవుని పరిచర్య కొరకు. దేవుని పరిచర్య అంటే మళ్ళా చెప్తున్నాను, బీదలు ఎప్పుడూ మీతో ఉంటారు, బాధలు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి, ఆ బీదలకు సహాయం చేయడానికి మీరు ఎల్లవేళలా సిద్ధంగా ఉండండి. పరదేశులను చేర్చుకోండి, వారి అవసరతలు తీర్చి పంపండి. ఇది దేవుడు మనకు నేర్పించింది. దానికోసం మన డబ్బును ఉపయోగించాలా? దేవుడు మనకిచ్చిన డబ్బును ఆయన చేసిన బోధ కోసం వాడాలా? ఆయన చెయ్యమని చెప్పిన పనుల కోసం చెయ్యాలా? అట్లు చేసి నన్ను పరీక్షించండి. ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనను నేను మీద కుమ్మరిస్తాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనెల్లరికి అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానం కొరకు స్తోత్రం. వీరిన ప్రతి బిడ్డను దీవించండి దేవ. అనారోగ్యములతో బాధపడే వారందరినీ మీ గాయపనస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులను వారిని ఆదరించి మిమ్మల్ని మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ కావుదని నీవే మాకిచ్చి దీవించమని యేసునామను వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెను తీయక దేవుని దేవుని ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు, ఆయన మన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమెను